हाय फ्रेंड्स, वेलकम बैक टू जाह्नवी स्टिचिंग्स एंड आरी वर्क्स। वीडियो नैन थ्री पेटल्स थ्री स्टिचेस चुपता अच्छे इनको आलस्य क्लास चूँगी थ्री पेटल्स थ्री स्टिचेस अंत एम लेदी मैं इप्डवरकू ने कदा बटन होल स्टिच फेदर स्टिच अंड लांग अंड शॉर्ट स्टिच अन्ट मूड मन मूड पेटल्स वेदा अच्छे फस्ट जरी तो आउटलाइन इला वेसे नैन ఇక్కడ చూడండి ఇలా మనకి ఇక్కడ ఒక చిన్న కోణాల్లో వచ్చాయి కదా అవి షేప్ రావడం కోసం ఒక చైన్ ఎక్స్ట్రాగా వేసుకుంటే మీకు అది షార్ప్గా ఎడ్జ్ అనేది వస్తుంది అన్నమాట ఇది నేను మీకు క్లియర్గా క్లాస్ 2లో చెప్పాను ఒకసారి ఐ బటన్లో లింక్ పెడతాను నేను చూడండి బిగినర్స్ అయితే కనుక ఆ వీడియో చూస్తే మీకు ఈ షార్ప్ ఎడ్జెస్ ఎలా వేయాలో తెలుస్తుంది ఇప్పుడు నీడిల్ నెంబర్ 14 సిల్క్ థ్రెడ్ 2 స్టాండ్స్ తీసుకుంటున్నాను నేను ఫస్ట్ బటన్ హోల్ స్టిచ్ వేసేద్దాము మీకు నేను బటన్ హోల్ స్టిచ్ మీద ఒక 2-3 వీడియోస్ చేశానండి ఫస్ట్ వీడియో చూడండి నేను ఐ బటన్లో నేను ఇక్కడ వాడిన స్టిచ్చెస్ అన్నీ కూడా మీకు ఐ బటన్లో లింక్స్ పెడతాను అవి మీరు ఇంతకుముందు చూడకపోతే ఒకసారి అది చూస్తే మీకు అందులో నుంచి క్లియర్గా ఎలా వేయాలన్నది నేను చెప్పాను అది మీరు బిగినర్స్ అయితే అవి చూసి నేర్చుకోండి ఇప్పుడు నేను మామూలుగా ఫాస్ట్గా వేసేస్తున్నాను జస్ట్ మీకు పెటల్స్లో వేసి చూపిస్తున్నాను అంతే ఇప్పుడు ఇలా వేసేసి మూడు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పెటల్లో ఫెదర్ స్టిచ్ వేద్దాము ఫెదర్ స్టిచ్ తెలుసు కదా 2 చైన్స్ వేసి మళ్ళీ ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడ వెనక్కి వచ్చేసి ఒక లాక్ వేసేసుకుంటాం అన్నమాట అడుగున సిల్క్ థ్రెడ్ చాలా ఈజీగా పట్టుకోవాలండి అప్పుడే బాగా వస్తుంది అన్నమాట సిల్క్ థ్రెడ్తో వేసేటప్పుడు కొంచెం బాగా ప్రాక్టీస్ అవసరము రెండు దారాలు అంటే రెండు దారాలు విడివిడిగా దారం రీలు పట్టుకొని ఎడ్జ్లోని రెండు దారాలని పట్టుకొని ముడి వేసుకొని పట్టుకుంటాం కదా అప్పుడు ఆ రెండు దారాలు కూడా సమానంగా రావాలన్నమాట ఒకటి ఎక్కువ తక్కువలు వచ్చిన థ్రెడ్ అనేది సరిగా రాదు పైకి మనం లాగుతున్నప్పుడు నీడిల్తో ఇప్పుడైతే ఈ పెటల్లో లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ వేస్తున్నాను ఈ లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ని శాటిన్ స్టిచ్ అని లోడ్ స్టిచ్ అని కూడా అంటారు కన్ఫ్యూజ్ అవ్వకండి స్టిచ్ అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట మనకి మెయిన్గా ఈ త్రీ స్టిచ్చెస్ ఎక్కువగా వేస్తూ ఉంటాం థ్రెడ్ వర్క్స్లోని కాబట్టి ఈ లోడ్ స్టిచ్ అనేది కూడా చాలా ఎక్కువగా యూజ్ చేస్తుంటాం మనం నెక్ లైన్స్లో యూజ్ చేస్తుంటాం కదా అలా మిర్రర్స్ స్టిచ్ చేయడానికి కానీ లోడ్ పూసలతోని జర్దోసితోని ఎలా వేసినా సరే ఎక్కువగా ఈ లోడ్ స్టిచ్నే మనం యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట ఇప్పుడు చూడండి ఈ చుట్టూ కూడా అంటే మనం జరీ లైన్ లోపల చూడండి కొంచెం గ్యాప్ అన్నది మనకి కనబడుతుంది కదా మనం ఎల్లో థ్రెడ్తో స్టిచ్ చేసేటప్పుడు ఆ గ్యాప్ అంతా కూడా ఒకసారి దీని అంతటికి అవుట్లైన్ లాగా చైన్ స్టిచ్ వేసుకోవచ్చు అన్నమాట నేను ఇప్పుడు వేస్తున్నాను చూడండి ఇలా చిన్న చిన్నగా చిన్న చిన్న చైన్స్ వేసి ఇలా వేసుకుంటే మనకి అది అవుట్లైన్లా ఉంటుంది ఆ గ్యాప్ అన్నది కనబడకుండా ఉంటుంది ఇలా ఏ పెట్టలకి ఆ పెట్టలకి ముడి పెట్టేసుకోవాలి చూడండి ఈ సిల్క్ థ్రెడ్తో మనకి స్టిచ్చెస్ బాగా రావాలంటే ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలండి ప్రాక్టీస్ చేయాలంటే ఊరికినే ఒకటే ఇలా చేస్తూ ఉండాలంటే మనకి విసుగ్గా అనిపిస్తుంది అందుకనే ఏదైనా పెద్ద పట్టు చీరలు అవి కాకుండా నార్మల్ శారీస్కి లేదా నార్మల్ శారీ బ్లౌజ్ ఏదైనా తీసుకొని ఇటువంటి ఫ్లవర్స్ ఏమైనా డ్రా చేసుకొని ఇలా మనం ఫ్లవర్స్ అక్కడక్కడ మోటిఫ్లా వేసుకుంటే అది మనకి వర్క్ వస్తుంది కొంచెం సరిగా రాకపోయినా మనకి బ్లౌజ్ కంప్లీట్ చేయాలని చెప్పి మనం అలా స్టిచ్ చేస్తూ ఉంటాం కదా ఈ లోపల మనకు బాగా ప్రాక్టీస్ అవుతుందన్నమాట ఎవరికైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ ఫ్రాక్స్ మీద ఇలాంటి ఫ్లవర్స్ అవి స్టిచ్ చేశారనుకోండి చాలా నీట్గా మనకి చేయి బాగా తిరుగుతుంది అదే పనిగా మనం ఒకటే పద్ధతిలో అలా వేస్తూ ప్రాక్టీస్ అన్నది లేకుండా బోర్ అనిపించకుండా మనకి నీట్గా మనం వర్క్ చేయగలం ఏదో ఒక ప్రాజెక్ట్ లాగా అన్నమాట సో ఫ్రెండ్స్ ఈ ఐడియా కానీ మీకు నచ్చితే ఫాలో అవ్వండి బిగినర్స్ ఎవరైనా ఇప్పుడు నేను బ్లూ థ్రెడ్తో బటన్ హోల్ స్టిచ్ని ఇలా షేడింగ్ ఎఫెక్ట్లో ఇలా అవుతున్నానండి చూడండి ప్రతి పెటల్లోని అలాగే బటన్ హోల్ స్టిచ్ యూజ్ చేస్తున్నాను అన్నమాట ఇది కూడా అంతే 2 స్టాండ్సే తీసుకుంటున్నాను థ్రెడ్ మనకి 2 స్టాండ్స్ అయితేనే బాగా కనబడుతుంది ఇది ఎక్కువగా మనకి లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ శాటిన్ స్టిచ్ ఆర్ లోడ్ స్టిచ్ ఈ స్టిచ్లో
ఎక్కువగా మనకి బాగా షేడింగ్ అనేది బాగా కనబడుతుంది, ఎందుకంటే ముద్దగా వస్తుంది కదా స్టిచ్ అనేది. ఈ మిగతా బటన్ హోల్ స్టిచ్ అయినా ఫెదర్ స్టిచ్ అయినా కొంచెం గ్యాప్స్ ఎక్కువ ఉంటాయి. ఈ శాటిన్ స్టిచ్కి మాత్రం థిక్గా ఉంటుంది కదా, అందే ఆ ఎఫెక్ట్ షేడింగ్ ఎఫెక్ట్ బాగా నీట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మూడు పెటల్స్లో కూడా మనం బటన్ హోల్ స్టిచ్ బ్లూ కలర్ థ్రెడ్తో వేసింది బటన్ హోల్ స్టిచ్ అన్నమాట. ఇప్పుడు ఆ బ్లూ కలర్ థ్రెడ్తోనే చుట్టూ కూడా చైన్ స్టిచ్ మనం అవుట్లైన్లో వేసుకోవచ్చు. చూడండి వేసేసాను, ఇప్పుడు మూడు పెట్టేసుకుని ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు మనకి లీవ్స్ ఉన్నాయి కదా, వాటన్నింటికి కూడా మూడింటికి కూడా జరీతో నేను అవుట్లైన్ వేసేస్తున్నాను. ఈ విధంగా మా ఎడ్జ్ ఆ టిప్ అనేది కొంచెం షార్ప్గా వచ్చేలా చూసుకుంటూ వేసుకోవాలి. చూడండి నేను ఈ మూడు కూడా వేసేసాను లీవ్స్. ఇప్పుడు ఈ బటన్ హోల్ స్టిచ్ పెటల్ పక్కనే ఈ లీఫ్ కూడా బటన్ హోల్ స్టిచ్ వేసి స్టిచ్ చేస్తుంది అన్నమాట. ఇలా అటు ఇటుని వై షేప్లో ఇటొకసారి అటొకసారి వేస్తున్నాను లీఫ్ని. మీకు ఈ లీవ్స్ కూడా నేను ప్రతి వీడియోలోనే చూపించాను, నేను బటన్ హోల్ స్టిచ్ వీడియోలో ఆ లీఫ్ కూడా ఎలా స్టిచ్ చేయాలో అందులోనే ఉంటుందండి, ఒకసారి చూడండి ఎలా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు. నెక్స్ట్ వచ్చి ఇది లాంగ్ అండ్ షర్ట్ అనమాట, ఆర్ శాటిన్ ఆర్ లోడ్, ఈ మూడు స్టిచ్చెస్ ఒకటే అని చెప్పాను కదా, ఆ స్టిచ్తో ఆ పెటల్ పక్కన ఆ స్టిచ్తో లీఫ్ అనేది స్టిచ్ చేస్తున్నాను. నాకు ఇక్కడ కొంచెం గ్యాప్లా అనిపించింది, అందుకని అక్కడ ఒక అలా చైన్ వేసుకుంటూ కిందకి వెళ్ళిపోయాను, ఇక్కడ ముడి పెట్టేసాను. చూడండి ఇదన్నమాట. ఇప్పుడు ఈ లీఫ్లో ఫెదర్ స్టిచ్ వేస్తున్నాను. ఇది కూడా సేమ్ బటన్ హోల్ స్టిచ్ ఎలా వేసామో అలాగే వేస్తామండి, కాకపోతే అది సింగిల్గా వెనక్కి లాగుతాం కదా, ఇది టూ చైన్స్ వేసి వెనక్కి లాక్కోవాలంతే. బటన్ హోల్ స్టిచ్ ఏ విధంగా స్టిచ్ చేస్తామో అదే విధంగా ఈ ఫెదర్ది కూడా వేసుకోవాలి. ఇలా అటు ఇటు వస్తుంది, చిన్న లీఫ్ వల్ల మనకి ఆ స్టిచ్ అన్నది దగ్గరగా ఉండి అన్నీ ఒకేలా అనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను అదే గ్రీన్ కలర్ థ్రెడ్తో ఈ లీఫ్స్కి అవుట్లైన్ ఇచ్చేసాను, అన్నింటికి మూడింటికి కూడా అవుట్లైన్ వేస్తున్నాను. చూడండి మూడింటికి కూడా నేను అవుట్లైన్స్ ఇచ్చేసాను. ఇప్పుడు మనకి ఇది అయిపోయింది కదా, ఇప్పుడు మధ్యలో ఆ రౌండ్ ఉంది కదా, ఆ రౌండ్లో నేను బ్లూ కలర్తో ఫ్రెంచ్ నాట్ వేస్తున్నాను అన్నమాట. ఈ ఫ్రెంచ్ నాట్ వేయడానికి నేను ఫైవ్ స్ట్రాండ్స్ తీసుకున్నానండి, దారాన్ని తీసుకొని నీడిల్ మీద టూ టైమ్స్ తిప్పుతున్నాను అన్నమాట. మనకి కొంచెం థిక్గా రావాలంటే నీడిల్ పైన టూ టైమ్స్ తిప్పాలి. మీకు ఈ ఫ్రెంచ్ నాట్స్ ఎలా వేయాలో కూడా వీడియో ఉంది, చూడండి. క్లాస్ 12లో చెప్పాను ఫ్రెంచ్ నాట్స్ ఎలా వేసుకోవాలనేది, మీకు ఐ బటన్లో అది కూడా పెడతాను చూడండి. ఇప్పుడు చూసారు కదా ఈ పక్క పక్కన ఈ రెండు కూడా లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్, ఈ రెండు కూడా ఫెదర్ స్టిచ్, ఈ రెండు బటన్ హోల్ స్టిచ్ అన్నమాట. ఇలా త్రీ స్టిచ్చెస్, మీకు ఆ వేరియేషన్ తెలుస్తుంది కదా పెటల్స్లోని. ఇదండి వీడియో. ఈ వీడియోలో మీకు ఈ త్రీ స్టిచ్చెస్తో కలిపి ఒక ఫ్లవర్లా వేసి చూపించాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.